everyone, this is Sairam. Welcome to my channel Tillu Vlogs. Today we are trip to Chinthapalli to Rachakonda Waterfalls. It's about 100 kilometers. ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ఫాల్కి 54 కిలోమీటర్స్ ఉంది చింతపల్లి నుంచి. అటు నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవడానికి ఇంకో 50 కిలోమీటర్స్ ఉంది. మోర్ 100 కిలోమీటర్స్ ప్లస్ అవుతుంది. సో నేను ఏంటంటే నాగార్జున సార్ ట్రిప్ వచ్చిన ఆ ట్రిప్ అయిపోయింది. ఇటు నుంచి చింతపల్లి నుంచి డిండి ట్రిప్ పూర్తి చేసిన. సో ఇప్పుడు మళ్ళీ అదే రూట్లో మాల్ యాచారం ఇబ్రహీంపట్నం ఇట్లా వెళ్తే ఏమి స్పాట్స్ లేవని చెప్పేసి లోపల నుంచి ప్లాన్ చేసుకున్నా. మొత్తం విలేజ్ సింగిల్ రోడ్ అనమాట ఇది అంతా ఈ 50 కిలోమీటర్స్. సో లోపల నుంచి వెళ్ళి ఆ వాటర్ఫాల్ చూసుకొని అటు నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వచ్చి కూడా 1 వీక్ అయింది. ఇక్కడే మన ఊరు నేటివ్ ప్లేస్ వచ్చేసి చింతపల్లి కదా, ఇక్కడే ఉన్నా. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. సో ఇప్పటికే 1 వీక్ అయింది. ఇక మా మమ్మీ హైదరాబాద్ పోయింది, పోయినాం ఇంకా రాలే. అంటే ఇక నేను కూడా సో హైదరాబాద్ ఇంకా అటు సైడ్ నుంచి కొన్ని ట్రిప్స్ చేద్దాం అనుకుంటున్నాను హైదరాబాద్ నుంచి. సో ఈరోజు యాక్చువల్లీ వీకెండ్ ట్రిప్ చేయాలి. ఇక నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇక వెనస్డే రోజు ఈరోజే రైడ్ చేస్తున్నాను అనమాట. ఇక వాటర్ఫాల్ చూసుకొని అటు నుంచి ఇంటికి వెళ్ళి ఈ వీకెండ్ ఏది ఏ ట్రిప్ వెళ్ళాలనేది ఇంకా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయ్యి వీకెండ్ ఎలా 100 కిలోమీటర్స్ చేయాలి కాబట్టి ఇంకొక మోర్ 100 కిలోమీటర్స్ ప్లాన్ చేసుకుంటే 200 కిలోమీటర్స్ ట్రిప్ని చేద్దాం అనుకుంటున్నా. ఇది మొత్తం మట్టి రోడ్ అనమాట. ఎన్ని కిలోమీటర్స్ మా అంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో, తర్వాత రోడ్డే. ఇక మొత్తం గుట్టలలో సింగిల్ రోడ్ అనమాట ఇది. ఇప్పుడు నేను పోయే వాటర్ఫాల్ దాకా ఇక్కడనే ఉంటుంది అనమాట రోడ్. మొత్తం సింగిల్ రోడ్, మధ్యలో మధ్యలో మట్టి వస్తుంటుంది. వర్షం వచ్చేలా ఉంది. ఇక వర్షం గురించి మనం ఆగిపోతే కాదని చెప్పి నేను రైడ్ స్టార్ట్ అయినా. ఇంకోటి ఈ సీజన్ మిస్ అయితే మళ్ళీ మనకి వర్షం కావాలనుకున్నా కూడా రైడ్ చేయలేం. బట్ ఈ వర్ష రైనీ సీజన్లో ఉన్నంత ఎంజాయ్మెంట్ నార్మల్గా సమ్మర్లో ఉండదు. బాగా డిహైడ్రేషన్ అవుతుంది కదా. సో మనం ఎక్కువ రైడ్ చేయలేమన్నమాట. మార్నింగ్ 4 o'clock టు 8 వరకు చేయగలుగుతాం మ్యాక్స్, అంతకంటే ఎక్కువ చేయలేం. ఇప్పుడు వర్షాకాలం కదా, వర్షం పడ్డ 1 అవర్ కొద్దిగా ఇక్కడ సైడ్ కాపుకొని మనం రైడ్ చేసుకోవచ్చు. సో ఈ సీజన్లోనే మనం మంచి మంచి వాటర్ఫాల్స్ కవర్ చేయాలనుకుంటున్నాం, ఒక 10 వాటర్ఫాల్స్ ఇంకా తెలంగాణలో. బట్ ఇంత దగ్గరలో ఇంత మంచి వాటర్ఫాల్స్ ఉన్నాయని నేను సైక్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత తెలుసుకున్నా. స్టార్ట్ అయింది. ఇక గేర్ మార్చినా కూడా కొద్దిగా టైట్ అనే పోతుంది సైకిల్. మొత్తం చుట్టూ గుట్టలు, ఇక హెడ్ విండ్ కూడా వస్తుంది కొంచెం. సో కొద్దిగా పర్ అవర్ 10 కిలోమీటర్స్ వెళ్తుండొచ్చు అంతే. ఇంకా 5 కిలోమీటర్స్ అయితే రీచ్ అయిపోతా వాటర్ఫాల్కి. యాక్చువల్లీ బోడకొండ దగ్గర ఏదో ఇన్సిడెంట్ అయిందని చెప్పి ఈ వాటర్ఫాల్ దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉన్నారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. Take your soup, baby, left.
వాళ్ళ తండాలో ఈ అన్న వాళ్ళందరూ నాకు పంప్ చేసేటప్పుడు చాలా సపోర్ట్ చేశారు. నాకు పంపు ఒక్కని కొట్టుకోలేను కాబట్టి అన్న వాళ్ళు చాలా మంచి సపోర్ట్ చేశారు. అండ్ గూగుల్ మ్యాప్ లేకుండా కూడా దారి చెప్పారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్. వాటర్ఫాల్కి ఇంకా 600 మీటర్స్ దూరంలో ఉన్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక కొండ సైకిల్ ఎక్కదని చెప్తారు ఇక్కడ దగ్గరున్న ఊర్లో వాళ్ళు. సో చూద్దాం, గేర్ మార్చి చూస్తా లేదంటే ఇక నెట్టుకుంటూ వెళ్ళడమే. ఇది రోడ్ బైక్ కదా, మౌంటైన్ ట్రెక్కింగ్ బైక్, ఎంటీబీ కాదు కాబట్టి ఇక కొన్ని కొండల దగ్గర ఎక్కట్లే కదా. సో మనమే ఇక నెట్టుకుంటా పోవాలి. కొండ ఎక్కించిన తర్వాత మళ్ళా ఎక్కినామంటే మొత్తం డౌన్ ఇక మళ్ళీ మంచిగా వెళ్ళిపోతాం. చలో చలో అందరూ అయితే అయిపోయారా? ఆ నువ్వేరా, నువ్వు నెక్స్ట్ నూరా? ఆ నువ్వేరా. వాటర్ ఫ్లోస్ అప్పుడు వినిపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక 2 ఇయర్స్ ఉన్నట్టుంది ఇక్కడ నుంచి. ఏ వే నుంచి వెళ్ళాలనేది తెలియట్లే, చూద్దాం. ఓ, వాటర్ ఫ్లో ఇటు నుంచి వస్తుందంటే మనం ఇటు నుంచి వెళ్ళాలి. ఈ షూ మాత్రం మొత్తం తడిచిపోయేటట్టు ఉంది, నానిపోతాయి. ఇంత మంచి వాటర్ ఫాల్, ఇంత దగ్గరనుండే మనం నియర్స్ నుంచి ఇక్కడనే ఉండి ఒక్కసారి కూడా రాలేకపోయినాం. సైక్లింగ్ స్టార్ట్ చేయడం వల్ల ఇవన్నీ కొత్త కొత్తవి తెలుస్తున్నాయి. యాక్చువల్లీ అది కామెంట్స్లో పెట్టారు నాకు, రాచకొండ వాటర్ఫాల్ వెళ్ళి బ్రో చాలా బాగుంటుంది అని చెప్తే, నేను వద్దామని చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇది ఒక సీన్ అయింది. సో ఫస్ట్ ఫ్లో ఇక్కడ కనిపించింది నాకు. సో సెకండ్ ఫ్లో మరి ఎక్కడి నుంచి, ఇక్కడ ఎవ్వరు లేరు అసలు, రూట్ తెలుస్తలే, ఎటు నుంచి పోవాలో మెయిన్ రూట్ తెలుస్తలే. లోపలికైతే వచ్చిన బట్ ఇక్కడ నుంచి వాటర్ఫాల్ సౌండ్ వినిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ వాటర్ఫాల్ ఎటు సైడ్ ఉందా అనేది తెలుస్తలే. ఎక్కువ మంది ఉంటేమో అన్న ఎటు వెళ్ళాలని అడగచ్చు. ఇది మ్యాన్ వర్సెస్ వైల్డ్ లెక్క అయింది ఇప్పుడు నా వీడియో ఇది. ఈ ట్రిప్లో మొత్తం గూగుల్ మ్యాప్ పెట్టుకొని రావడము, అలా నీళ్ళని అడగడం, ఒకరేమో బోడకుండానే రాచకుండా అన్నారు, ఈ లాస్ట్కి అటు ఇటు వేసి వచ్చినాం ఫైనల్లీ. కానీ ఈ వాటర్ఫాల్ ఎటు నుంచి ఉందనేది అసలు అర్థమవుతలే. సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ ఆ వాటర్ఫాల్ ఓకే, ఇటు నుంచి ఒకటి రూట్ ఉంది అది వెళ్ళి 100% ఇదే అనుకుంటా. ఈ రూట్లో వెళ్తే మనం రీచ్ అయిపోవచ్చు వాటర్ఫాల్కి. ఆ సౌండ్ కూడా ఇటు వైపు నుంచే వస్తుంది. సో కథం షూ పని అయిపోయింది, మొత్తం నానిపోయినాయి. ఇక రైట్ రైట్ రైట్, ఇది ఎగ్జాక్ట్ రూట్, ఇది కరెక్ట్ రూట్, ఎందుకంటే చాలామంది నడిచిన రూట్గా ఇది గుర్తు పట్టేస్తున్నా. ఇగో వచ్చేసాం వాటర్ఫాల్. నిజంగా ఈ వాటర్ఫాల్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఇవ్వ చూడవచ్చు నేను, వాటర్ ఎంత ఫ్లో చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. వర్షాలు పడ్డాయి నిన్న మననే, అసలు బాగుంది ఇక్కడ వాటర్ఫాల్. ఏంటంటే బాగా చాలా రోజులకి నాశనం ఉంటాయిగా బాగా ఇవ్వడం.
స్లో చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ అంతా ట్రెక్కింగ్ ఏరియా అన్నమాట.